ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. హైదర్పేట వాసులకు ఎమ్మెల్సీ అన్నం సతీష్ భరోసా. చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తాం, తెలుగుదేశం గెలుపే లక్ష్యం, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి స్పష్టం. కళ్ళపాలెంలో రోడ్డు విస్తరణకు లైన్ క్లియర్, ఈ నెలాఖరు నాటికి ఆక్రమణ తొలగించేందుకు నిర్ణయం. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దు, ప్రజల్ని ఇబ్బంది పాలు చేయవద్దు. ఆటో డ్రైవర్లకు బాపట్ల డిఎస్పీ గంగాధరం విజ్ఞప్తి. అంగన్వాడీలకు ప్రభుత్వం నజరానా, కళ్ళపాలెంలో చంద్రబాబుకు అభినందన. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అంగన్వాడీ టీచర్లు. జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదని, ఇందులో భయపడాల్సిన పని లేదని శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. రోడ్డు విస్తరణ జరిగినంత మాత్రాన అనాదిగా నివాసం ఉంటున్న కుటుంబాలకు అన్యాయం చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను పూర్తి హామీ ఇస్తున్నానని అన్నం సతీష్ భరోసా ఇచ్చారు. 216 జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ శుక్రవారం బాపట్ల మండలం హైదరాపేటను సందర్శించారు. ఎన్హెచ్ఏ అధికారులతో కలిసి రోడ్డు విస్తరణ జరిగే ప్రదేశాలను పరిశీలించారు. అనేక మంది హైదరాపేట గ్రామస్తులు విస్తరణ జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన అన్నం సతీష్ వారికి భరోసా ఇచ్చారు. విస్తరణలో ఏ ఒక్కరి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. ఈ గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అనంత్ సతీష్ అన్నారు. బాపట తహసీల్దార్ తిమ్మశెట్టి వల్లయ్య, ఎన్హెచ్ఏ ఏఈ పురుషోత్తమరాజు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపట్ల ప్రాంతానికి సంబంధించి సందోల దగ్గర నుంచి ఈపురుపాలెం వరకు దాదాపుగా 30 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు చేపడతా ఉన్నారు. అయితే మరి ఎగ్జిస్టింగ్ ఏదైతే R&B రోడ్డు ఉందో దాన్ని ప్రాతిపదికగా చేసుకొని మరి గతం నుంచి కూడా ఈ చుట్టూ రోడ్డు పక్కన ఉన్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి R&B రోడ్డుకి మనం దూరంగానే ఉన్నాం కాబట్టి మనకేమి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా నివాసాలు శాశ్వత కట్టడాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కట్టడాలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ప్రభుత్వం వైపు నుంచి మరి నివేశించిన స్థలాలు పొందడానికి అర్హతలు ఉన్నాయి, పూర్తిగా అర్హత కలిగినటువంటి వాళ్ళే ఇలా నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. అప్పుసప్పులు చేసి మరి వస్తువులు అవి తాకట్లు పెట్టుకుని ఇళ్ళు కట్టుకున్నారు. అటువంటి వ్యక్తులు ఇళ్ళు పోతాయనేటువంటి బాధ దిగులతో ప్రజలు గత కొద్ది రోజులుగా మరి NH పనులు ప్రారంభించిన దగ్గర నుంచి ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. మరి ఈ సందర్భంలో NH వాళ్ళని కానీ అదేవిధంగా రెవెన్యూ మరి సిబ్బందిని కానీ వాళ్ళని కూడా పిలిచి రోడ్డు వేసేటువంటి ప్రాంతాన్ని కర్లపాలెంలో కానీ అదేవిధంగా హైదరాపేట కానీ కొండుబొట్ల వారిపాలెం కానీ ఇలా ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే R&B రోడ్డు ఇప్పుడు వాడుకలో ఉందో దానిలోనే నేషనల్ హైవేకి సంబంధించి విస్తరణ పనులు చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. ఎందుకంటే ఇవాళ పేదవాడు వాళ్ళ ఇళ్ళు మనం కూలగొడితే మళ్ళీ తిరిగి కట్టుకునేటువంటి పరిస్థితి ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ విధంగా ఎవరికి నష్టం జరగకుండా ఉండాలనేటువంటిదే మా యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందులో భాగంగానే సంబంధిత సిబ్బందికి కూడా చెప్పాం, ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకూడదు. ముఖ్యంగా ఈ హైదరాపేటలో అయితే దాదాపు వాళ్ళు ఇచ్చినటువంటి మార్కింగ్ ప్రకారం అయితే దాదాపుగా 25 నుంచి 30 మంది పేదవారు పూర్తిగా ఇళ్ళు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా జరగడానికి వీలు లేదనేటువంటిది నేషనల్ హైవే వాళ్ళకి చెప్తాం, రెవెన్యూ వాళ్ళకి కూడా చెప్తాం. నేనైతే ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో అవసరమైతే వాళ్ళ అలైన్మెంట్ అయినా కూడా మార్చుకోవాల్సిందే తప్ప పేదవారి ఇళ్ల మీదకి రావడానికి వీలు లేదనేటువంటిది ప్రజల్ని
వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికే ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులుగా మనం ఉంది. ఖచ్చితంగా మనం వాళ్ళు ఇళ్ళు కూల్చేసేసి ఏదో అభివృద్ధి చేసేసామంటే దాన్ని ప్రజలు హర్షించేటువంటి పరిస్థితి ఉండదు. రోడ్లు విస్తరణ జరగవలసిందే, కానీ జరిగే క్రమంలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటిది నా ఉద్దేశం. అవసరమైతే దీనికి సంబంధించిన ఉన్నతాధికారులతో మాట్లాడతాం, ఏ విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలో చేస్తాం తప్ప. హైదర్పేట గ్రామాలకు సంబంధించి దాదాపుగా 25-30 మంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి కూడా ఈ సందర్భంగా చెప్తాం, మీరు తొందరపడి ఎవరు కూడా మీ ఇళ్లను మీరే వాళ్ళేదో పడగొట్టేస్తారు కూల్చేస్తారనే ఉద్దేశంతో మీరు తొలగించుకొని ఇబ్బందులు పడే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. మీకు నేను పూర్తిగా భరోసా ఇస్తా ఉన్నా, ఎవరికి ఇబ్బంది కలగదు. ప్రత్యామ్నాయం చూపించే వాళ్ళకి రోడ్లు వేసే మార్గం చూపిస్తాం తప్ప ఉన్నటువంటి ఇళ్లని దేన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రాదని చెప్తారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం లక్ష్యంగా పనిచేస్తామని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పనిచేసి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని గెలిపించి తిరుగుతామని గాదె వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎవరికి ఏ పార్టీ టికెట్ వస్తుందో మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నామన్నమాట. ఎందుకంటే రకరకాలైనటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి, రకరకాలుగా మనుషులు మారుతున్నారు, మారబోతున్నారు, ఇంకా మారుతారంటున్నారు, మనకు తెలియదు. టికెట్ ఇక్కడికి సంబంధించినంత వరకు నేనేమో టికెట్ మాకే వస్తుంది ఎవరికి రాదని చెప్పుకునే పరిస్థితులు నేను బట్టి లేను. ఎవరికి ఇస్తారో ఎవరు చేయాలంతా ముఖ్యమంత్రి గారి ఇష్టం. ముఖ్యమంత్రి గారు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళందరూ కూడా కలిసి పనిచేయటమే నా చేయమని నేను అనుకుంటున్నాను. తప్పక మరి సరైన క్యాండిడేట్ని నిర్ణయం చేస్తాడని విశ్వాసం నాకు. కళ్ళపాలెంలో రోడ్డు విస్తరణకు లైన్ క్లియర్ అయింది. దీనికి సంబంధించిన ఆక్రమణ తొలగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 216 జాతీయ విస్తరణ పనుల్లో భాగంగా మండల కేంద్రం కళ్ళపాలెంలోని ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ఇరువైపులా 100 అడుగుల మేర రోడ్డును విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఎన్హెచ్ఐ అధికారులతో కలిసి శాసనమండలి సభ్యులు అన్న సతీష్ ప్రభాకర్ కళ్ళపాలెంలో ఇరువైపులా ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. ఐలాండ్ సెంటర్, చేపల మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలోని ప్రార్థనా మందిరాలను పరిశీలించారు. ఎంత మేరకు విస్తరణ జరుగుతుంది, ఇందులో ప్రధానంగా ఎదురయ్యే ఇబ్బందులను, వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనాదిగా రోడ్డుకు ఇరువైపులా జీవనం సాగిస్తున్న పండ్ల వ్యాపారులకు, ఇతర షాపుల వారికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని చూపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్హెచ్ఐ ఏఈ పురుషోత్తమరాజు, కళ్ళపాలెం తహసీల్దార్ నూనె వెంకటప్రసాద్, ఎంపీపీ మాడా వెంకటరత్నం, ఎంపీడీఓ మస్తాన్ వలి, ఈఓపీఆర్డి శరత్బాబు, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు రావుపిండి నాగమల్లేశ్వరరావు, కళ్ళపాలెం సర్పంచ్ బొద్దుకూరి విజయ బొట్టురాజు, ఎంపీటీసీలు షేక్ బాజీ, కట్టా సుజాత, కళ్ళపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, కళ్ళపాలెం పంచాయతీ కార్యదర్శి రాంబాబురెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు బొట్టురాజు, బాపిరాజు, నాగరాజు, స్టాలిన్, మద్దిమైన బుల్లయ్య, దొప్పలపూడి రాజశేఖర్, వసంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంతమంది అయితే ఈ రోడ్డు పక్కన షాపులు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక షాపులను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ నుంచే వాళ్ళకి ఆ షాపులను కేటాయిస్తే ఇక్కడ వాళ్ళు వ్యాపారాలు చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా మేము షాపులు నిర్మాణం చేసి ఆ షాపులు పూర్తి చేసే వరకు కూడా వాళ్ళని ఎవరిని కూడా తొలగించొద్దని చెప్పి సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ షాపుల నిర్మాణం కూడా గ్రామ పంచాయతీ ద్వారానే ఆ షాపుల నిర్మాణాన్ని చేపట్టబోతా ఉన్నాం. రేపు 15 రోజుల లోపల ఆ షాపులు పూర్తి చేసి ఇక్కడ ఎవరైతే నిజంగా వ్యాపారాలు చేసుకుంటూ ఆ వ్యాపారం మీదే మనం ఆధారపడి జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ శాశ్వతంగా పర్మనెంట్గా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి గ్రామ పంచాయతీ నుంచి షాపులు నిర్మాణం చేసిస్తాం. ఇట్లా నేషనల్ హైవే విస్తరణ ఎంత ముఖ్యమో అంతకు మించి ప్రజల యొక్క సౌకర్యం కూడా అంతే ముఖ్యం. దానికే ప్రజల సౌకర్యం కోసం, ప్రజల యొక్క సంతృప్తి కోసమే ముఖ్యంగా నేను బాధ్యత తీసుకుంటాను తప్ప మరో దానికోసం కాదు. మీరెవరు కూడా ఈ విషయంలో లేనిపోయిన అపోహలకు కానీ, లేనిపోయిన ఒత్తిడికి కానీ ఎవరు కూడా ఇదవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా మన నియోజకవర్గంలో నేషనల్ హైవే మరి ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తాం. అదేవిధంగా గ్రామంలో NH216 కింద రోడ్డు వెడల్పు చేస్తున్నారు. ఆ రోడ్డు వెడల్పు భాగంలో పోయే గృహాలు కానీ లేక వ్యాపార సంస్థలు కానీ అన్ని గుర్తించడం జరుగుతూ ఉంది. వ్యాపార సంస్థల్లో పేదవాళ్ళకి ఆల్టర్నేటివ్గా
వేరే చోట మరి వాళ్ళ షాపులు ఏర్పాటు చేస్తే వాళ్ళ జీవనోపాధి లేకుండా మరి వాళ్ళు చక్కగా మరి ఖాళీ చేయడానికి అవకాశం ఉండడంతో మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారు ఈరోజు వచ్చి మరి వాళ్ళ షాపులకి మరి స్థలం గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన స్థలంలో సోమవారం నుంచి మరి పని బిగిన చేసి తాత్కాలిక షెడ్లు వేసి వాళ్ళ వ్యాపారాలన్నీ సక్రమంగా జాగ్రత్తగా చేయాలనే ఆలోచనతో మరి గౌరవ ఎమ్మెల్సీ గారు ఈరోజు ప్రపోజల్ పెట్టారు. మరి అలాగే అధికారులు కూడా ఆదేశించారు. ఆదేశాల ప్రకారం సోమవారం నుంచి బిగిలవుతుంది. కాబట్టి షాపులందరూ షాపుల్లో ఉన్నవాళ్ళు మరి చిరు వ్యాపారులు కూడా ఎటువంటి భయాందోళన చెందకుండా వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ సహకారం కల్పించాలని ఎమ్మెల్సీ గారు మరి ప్రయత్నం చేశారు. కాబట్టి వారందరికీ కూడా మరి ఎటువంటి భయాందోళన చెందవద్దు. మరి మన ఎమ్మెల్సీ గారు వాళ్ళకి భరోసా ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉపాధి పోకుండా మేము ఆల్టర్నేటివ్ అరేంజ్ చేస్తామని వారికి చెప్పమన్నారు. కాబట్టి మరి వ్యాపారస్తులందరూ కూడా మరి తాత్కాలికంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా ఎటువంటి భయాందోళన చెందవద్దు. మరి పర్మనెంట్ వ్యాపార సంస్థలు ఉన్నట్లయితే వాళ్ళ ముందు షెడ్లు ఉంటాయి, ఆ షెడ్లు ఖచ్చితంగా తీసేయాల్సిందే. మరి అలా తీస్తే మరి రోడ్డు కూడా వెడల్పు వస్తుంది, మరొక ఇబ్బంది లేకుండా పోతుంది. కనుక మరి వ్యాపార సంస్థలు కానీ మరి నివాస స్థలంలో పోయే వాళ్ళకు కూడా మరి ఆల్టర్నేటివ్ స్థలం కూడా గుర్తించి వాళ్ళకు కూడా తొందర ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కర్లపాలెం గ్రామంలో 35 మరి ఇళ్ల స్థలాలు ఇల్లు పోయే వాళ్ళు గుర్తించడం జరిగింది. వాటిని ఇన్యూమరేషన్ చేసి మరి వాటి ప్రపోజల్ కలెక్టర్ గారికి పంపిస్తాం. వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ ఎక్కడైనా సంబంధించి వాళ్ళకు కూడా చేయాలని ఆలోచనలో ఉన్నాం. అలాగే తిమ్మారెడ్డి పారం ఏరియాలో ఒక 13 ఇళ్ళు మరి రోడ్డు వేయడంలో పోతున్నాయి. పౌరంబోకలో ఉన్నవాళ్లే, పట్టాభూముల్లో కాదు. ఆ పౌరంబోకల పోయే వాళ్ళకి మరి మన దిండుపాలెం దగ్గర ఉన్న అక్కిరాజ్ దెబ్బ అని మన దేవస్థానం భూమి 13 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉన్నది. దాంట్లో ఆ 13 మందికి అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉద్దంలో 1-5 మంది మరి రోడ్డు పౌరంబోకలో పోతాం జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ ఎక్కడన్నా చూసి వాళ్ళకు కూడా ఏర్పాటు జరుగుతుంది. ఈ రోడ్డు వైనంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఉపాధి కోల్పోయే వాళ్ళకి ఉపాధి చూపించడం, ఇల్లు కోల్పోయే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇళ్ల స్థలం చూపిస్తాం. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజల్ని కూడా మరి వాళ్ళకి మనం అన్ని విధాలుగా సౌకర్యం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఎమ్మెల్సీ గారు ఈరోజు మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో భాగంగా ఈరోజు అంతా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసి మరి NH 216 యొక్క అధికారులను కూడా పిలిపించి రోడ్డు ఎలా వేయాలి, ఏంటి, ఏ విధంగా వేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మరి వాళ్ళ రూల్ ప్రకారం కూడా చేయాలని ఆలోచన చూశారు. మరి వారికి కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచన ప్రకారం చేస్తే కొంత పౌరంబోకల్లో మరి పూర్తిగా పోకుండా కొద్దిగా పోయేటట్టుగా చూడాలని ఆలోచన చేశారు. కాబట్టి మరి ఈ గౌరవం మొత్తం పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం చేస్తే కఠిన చర్యలు తప్పవని బాపల DSP గంగాధరం హెచ్చరించారు. పాఠశాల పిల్లల్ని తీసుకెళ్లే ఆటోల పట్ల తల్లిదండ్రులు తగిన అవగాహనతో ఉండాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని DSP గంగాధరం విజ్ఞప్తి చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ముఖ్యంగా స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులకి చాలా బిజీగా ఉండి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండి స్కూల్కి తీసుకుపోవడం తీసుకురావడం కుదరదు. కాబట్టి పిల్లల్ని క్షేమంగా స్కూలుకు పంపించి తీసుకురావాలని చెప్పి ఆటోలలోనూ బస్సులలోనూ పంపుతుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆటోలో పంపేటప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ఒకసారి డబ్బులు కట్టేస్తే మళ్ళీ వెనక్కి రావు కాబట్టి మళ్ళీ ఇంకొక ఆటో మాట్లాడుకోవడం మధ్యలో ఈరి మధ్యలో ఇబ్బంది. కాబట్టి మొదటే జాగ్రత్త వహించి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మనం పిల్లల కొరకు పెడుతున్నటువంటి ఆటో డ్రైవరు మనకు ముఖ పరిచయం ఉన్నటువంటి వ్యక్తేనా, అతని యొక్క ప్రవర్తన ఏంటి, అతనికి లైసెన్స్ కానీ బండి కండిషన్లో పెట్టుకోవడం కానీ బండి యొక్క డాక్యుమెంట్స్ ప్రాపర్గా పెట్టుకోవడం కానీ ఇట్లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడా, ఇవన్నీ ఉన్నాయా, లేదా తాగి ఎటుబడితే బండి నడిపి ప్రమాదానికి గురి చేసేటువంటి వాడా అన్నటువంటిది మనం ఆ ఆటో డ్రైవర్ గురించి చుట్టుపక్కల విచారించుకొని మాట్లాడుకోవాలా. రెండోది ఏంటంటే, ఆ ఆటోలో ప్రయాణిస్తున్నది ఎంతమంది ఉన్నారు, ఆటో కెపాసిటీ ఎంత, ఎంతమందిని అతను ఎక్కించుకొని పోతున్నాడు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లల్ని ఎక్కించుకున్నందు వలన ఓవర్లోడ్తోటే ఆ స్టీరింగ్ ఈ పక్క ఆ పక్క కూర్చోబెట్టుకొని ఆ స్టీరింగ్ కరెక్ట్గా తిప్పలేక ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఆటో మాట్లాడుకునేటప్పుడే పరిమితమైనటువంటి నంబరింగ్ ఉంటేనే మా పిల్లల్ని పంపిస్తామని చెప్పి ఆటో డ్రైవర్లకు చెప్తే
ఆటో డ్రైవర్లు కూడా కొంత పరిమితికి లోబడి ఆ పరిమితమైనటువంటి నంబర్లు ఎక్కించుకొని పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్కి తీసుకోవడం, తిరిగి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. దయచేసి మన పిల్లగాడు కానీ మన పాప కానీ పెద్ద అయిపోయింది అనుకుని 18 ఏళ్ళు నిండనటువంటి వాళ్ళకి, లైసెన్స్ లేనటువంటి పిల్లలకు మాత్రం దయచేసి మీ వాహనాలు ఇవ్వద్దు. ఇచ్చినందువల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు, ఏదైనా ప్రమాదం జరిగితే, జరగరాని జరిగితే తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లలకి లైసెన్స్ ఇప్పించి మైనారిటీ తీరిన తర్వాత మాత్రమే, లైసెన్స్ ఇప్పించి మాత్రమే వాళ్ళకి వాహనాలు డ్రైవింగ్ నేర్పించి వాహనాలు వాళ్ళ చేతికి ఇవ్వాలి. ప్రమాదాలు నివారించడానికి తగు జాగ్రత్తలు కానీ, ట్రాఫిక్ రెగ్యులేషన్కి తగు జాగ్రత్తలు కానీ మా వైపు నుంచి మేము తీసుకుంటున్నాము. అలాగే తల్లిదండ్రులు కూడా సహకరించి ఈ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు వారి విన్నపం. అంగన్వాడీలకు ప్రభుత్వం నజరానా, కళ్ళపాలెంలో చంద్రబాబుకు అభినందన. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని పెంచడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కళ్ళపాలెం పంచాయతీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. శాసనమండలి సభ్యులు అన్న సతీష్ ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 7,000 నుండి 10,500 రూపాయలు పెంచడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కళ్ళపాలెం అంగన్వాడీ టీచర్లు అభినందన తెలియజేశారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్, కళ్ళపాలెం ఎంపీపీ మాడా వెంకటరత్నం, సర్పంచ్ బొద్దుకూరి విజయ, ఎంపీటీసీలు బాజీ సుజాత, కళ్ళపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, తహసీల్దార్ నూనె వెంకటప్రసాద్, ఎంపీడీఓ మస్తానవల్లి తదితరులు పాల్గొన్నారు. మిగిలినటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ ఏదైతే ప్రభుత్వం ఇస్తా ఉందో వాళ్ళతో సమానంగా అంగన్వాడీకి కూడా ఇవ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన. చాలాసార్లు పార్టీ మీటింగ్లో కానీ ప్రభుత్వ మీటింగ్లో కానీ ఆయన చెప్పింది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం, అందరికీ కూడా సమానంగా ఇవ్వాలి. ఒక పని చేసేవాళ్ళకి ఒకళ్ళు 15,000, ఒకళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళల్లో మనం బాగా కష్టపడతా ఉన్నాం, ఏం పని చేయని వాళ్ళకి అలా 15,000 ఇస్తున్నారు, బాగా కష్టపడే మనకు 5,000 ఇస్తున్నారు అనేటువంటి భావన ఏ మనిషిలో ఉన్నా కూడా ఆ మనిషి సంతృప్తిగా ఏ పని చేయలేడు, చేసేటువంటి పని మీద శ్రద్ధ పెట్టలేదు. సరైనటువంటి న్యాయం పేదవాళ్ళకి జరగదు కాబట్టి సమానంగా అవకాశాలు కల్పించాలని పదే పదే ఆలోచన చేస్తున్నారు. ఆయన దృష్టిలో ఇంకా ఏదైనా చేయాలని ఉన్నా కూడా వాస్తవంగా నిన్నే చెప్పారు, 300 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వమే భారం పడుతుంది. చంద్రన్న పెళ్లి గారు కొత్త కొత్త కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. ఈ 4 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు విపరీతంగా చేస్తాడు. దేశంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేయలేనని చేస్తాను. ఖర్చు పెరుగుతూ ఉంది, అయినా కూడా కేంద్రం నుంచి సపోర్ట్ లేకపోయినా కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఉదారంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరందరూ మీరు బాగా పనిచేస్తే, సంతృప్తిగా పనిచేస్తే పిల్లలకు మంచి నాణ్యమైనటువంటి విద్య, దాంతోపాటు మంచి ఫుడ్ అందుతుంది. మరి అలా గర్భిణీలకి వాళ్ళకి సంబంధించి కూడా మంచి సపోర్ట్గా మీరు ఉంటారని పిలిచారు. మీరు కూడా మీరు చేస్తున్న అంగన్వాడీగా అయినా అధికారికంగా పార్టీ కోసం కూడా కొంత పని చేయాలి. మేము మిమ్మల్ని అందరినీ కూడా సొంత కుటుంబ సభ్యులాగా చూసుకుంటాము. మీకు ఎవరికీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కావాలంటే విచారించుకోవచ్చు. ఎంతోమందికి అంగన్వాడీ టీచర్లుగా కానీ ఆయాలుగా కానీ ఇచ్చాం. గతంలో మీరు కొందరు కన్నోళ్ళు చాలామంది రిక్రూట్ అయిన వాళ్ళు రాజకీయ నాయకులు డబ్బులు తీసుకుంటేనో, అధికారులు డబ్బులు ఇస్తేనో చాలామంది చూడండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి నిజంగా అర్హత ఉందో, ఎవరికి నిజంగా అవసరం ఉందో, ఈ ఉద్యోగం ఈ కుటుంబానికి అవసరం. ఈ అమ్మాయికి ఉద్యోగం ఇస్తే ఈ అమ్మాయి వల్ల వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం బాగుంటుందని అనుకుంటాము. అటువంటి వాళ్ళకే 1 రూపాయి సింగిల్ ఎంపీ ఎవరు మధ్యవర్తులు దళారు లేకుండా నేరుగా వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాం. చాలా గౌరవంగా మిమ్మల్ని మేము చూసుకుంటాం. మీ ద్వారా మంచి జరగాలి, పిల్లలకు మంచి జరగాలి, గర్భిణీలకు మంచి జరగాలి. అలాగే మేము అధికారంలో ఉంటే, మేము నాయకులుగా మీకుంటే మా వైపు నుంచి ఎప్పటికీ కూడా ఏ అంగన్వాడీకి కానీ ఆయా కానీ టీచర్ గారికి కానీ ఇంకోరు కానీ ఎవరికి చిన్న ఇబ్బంది కూడా రాకుండా మీరు చూసుకుంటాం, మాకు మీరు సహకరించండి. విశాలాంధ్ర దినపత్రిక 66వ వార్షికోత్సవ వేడుకలు బాపట్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అభ్యుదయ భావాలతో 6 దశాబ్దాలకు పైగా తెలుగు పత్రికా రంగంలో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న విశాలాంధ్ర పత్రిక దినదినాభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. బాపట్ల పట్టణ సిఐ వినయ్ కుమార్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కర్పూరపు రామారావు, మున్సిపల్ కౌన్సిలర్ విన్నకోట ఆనంద్, సిపిఐ ఏరియా కార్యదర్శి జేబి శ్రీధర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కళ్ళపాలెం అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని శాసనమండలి సభ్యులు అన్న సతీష్ ప్రభాకర్ కోరారు. గ్రామాల్లో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అనంత్ సతీష్ విజ్ఞప్తి చేశారు. కళ్ళపాలెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన వివిధ శాఖల అధికారుల సమీక్షా సమావేశంలో శాసనమండలి సభ్యులు అనంత సతీష్ ప్రభాకర్ మాట్లాడారు.
హౌసింగ్ పీడీ శివనాగేశ్వరరావు, కల్లపాన్ తహసీల్దార్ నూనె వెంకటప్రసాద్, ఎంపీడీఓ మస్తాన్ వలి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పెనుమచ్చ ఆంజనేయరాజు, కల్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, జెడ్పీడిసి గుంపుల కన్నయ్య, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు రావిపూడి నాగమల్లేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలో 1597 మనం ఈ 2 సంవత్సరాలను మంజూరు చేసుకున్నామండి. ఈ మంజూరు చేసుకున్న ఇళ్లలో కొన్ని 2 లక్షల రూపాయలు ఉన్నాయి, కొన్ని 1.5 లక్షల రూపాయలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా మనకి ఒక 1000 ఇళ్ళు దాదాపు కన్స్ట్రక్షన్ మొదలు కాలేస్తాం. మిగతావి మాత్రం మొదలైనవి, మొదలైన వాటిలో 422 పూర్తయినాయి. ఇక ప్రోగ్రెస్లో అయితే పెద్దగా లేవు. దీంట్లో ప్రధానంగా మేము గ్రామాల్లో తిరిగినప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1.5 లక్షల రూపాయలు కూడా సరిపోవట్లేదు, అందువలన ఇల్లు ఎవరికి ముందుకు రావట్లేదు, కట్టుకోవట్లేదు అని చెప్తున్నారు. ఇది ఒక సమస్య అయితే. రెండవది ఏంటంటే కట్టిన వాటికి కూడా బిల్స్ రావట్లేదని, సకాలంలో పేమెంట్ కావట్లేదు, అందువలన ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. దీంట్లో కొంత వాస్తవం లేకపోలేదు. దానికోసం అని చెప్పి ప్రధాన ఎస్సీ ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో డిజర్వింగ్ కేసెస్ ఏమున్నాయో వాటిని ఎమ్మెల్సీ గారు కూడా నాకు ప్రత్యేకించి చెప్పడం జరిగింది. ఎవరైనా ముందుకు వచ్చి కట్టుకునే వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఇటుకరాయ రేటు మార్కెట్లో 16 నుంచి 18 రూపాయలు ఉన్నా కానీ 10 రూపాయలకి ఇస్తానండి, కొంతమందికి ఉచితంగా ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది సార్. అదే సార్, ఎస్టీస్కి అయితే ఎస్టీస్కి ఇచ్చేస్తున్నాం, ఎస్టీస్కి ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీ ఎస్టీ కూడా ఎస్టీ ఎస్టీస్ కూడా. అదే సార్, ఈ ప్రకారం సార్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారంటే వారి ఉదార స్వభావానికి మీరు అందరూ కూడా స్పందించినట్లయితే గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీస్ అందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుంది. కానీ వాళ్ళు బేస్మెంట్ వేసుకోవడానికి కూడా సంశయంగా ఉన్నారు. కొద్దిగా గ్రామాల్లో మీరంతా కొంచెం హోదాలో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కాబట్టి మీ గ్రామంలో ఉన్న ఎస్సీ ఎస్టీస్ని ముందు కొంచెం మోటివేట్ చేసినట్లయితే మా వైపు నుంచి ఇవాళ సహకారంలో ఏమైనా లోపాలు గతంలో ఉన్నాయి కానీ ఇప్పుడు స్టాఫ్ను కొద్దిగా మండల లెవెల్లో డీఈఓని పెట్టుకున్నాము, అట్లాగే వర్క్ ఇన్స్పెక్టర్ని పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళని త్వరగా బిలిసిప్పించేటట్టుగా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం వైపు నుంచి కూడా గతంలో 2-3 నెలలు బిల్స్ రాని పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడైతే డబ్బు రెడీగా ఉంది, ఎప్పుడు బిల్స్ అప్పుడు ఇచ్చేటట్టుగా ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఇబ్బంది లేకుండా పేమెంట్ ఇచ్చే ఏర్పాటు నేను చూడగలను. మీరు కొంచెం సహకరించి మీ గ్రామాలను మంజూరు చేసిన అన్ని ఇళ్ళు కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టించడము, మొదలుపెట్టిన ప్రతి ఇల్లు కూడా పూర్తి చేసేటట్టుగా యాక్షన్ తీసుకోవడం చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ప్రభుత్వానికి కూడా మన జిల్లా మంత్రి గారు మనకి సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు, సో వారు కూడా ఆలోచన చేస్తున్నారు ఎస్సీ ఎస్టీస్కి అదనంగా కొంత మొత్తం ఇప్పించడానికి మాట్లాడుతున్నారు. బహుశా ఈ నెలలో అది కూడా ఒక రూట్ రాస్తుంది. మినిమం 25,000 నుంచి 50,000 కూడా ఒక శాంక్షన్ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 25,000 అయితే తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీస్కి వస్తుంది అదనంగా. కాబట్టి మనం ఈ బేదారు మేస్త్రులు ఎవరైతే అది లేదు సార్, కన్స్ట్రక్షన్ చేయబోయే వాళ్ళకే వస్తుంది. కన్స్ట్రక్షన్ చేయబోయే అనుకుంటున్నారు? లేదు సార్, అది కూడా 10 రోజుల లోపలే డెసిషన్ వచ్చేస్తుంది. మొదలు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు వస్తుందనే నమ్మకంతో చేయండి. మేము కూడా 25,000 అయితే గ్యారంటీ చెప్పించడానికి అవకాశం ఉంది ఎస్టీస్కి. ఎస్సీస్ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సాంఘిక సంక్షేమ మంత్రి గారు మన పక్కనే ఉన్నారు కాబట్టి వారు కూడా ఇది ఎస్సీస్ కూడా ప్రత్యేకంగా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం ఈ మొదలు పెట్టుకొని ఈ వచ్చే సంక్రాంతికో లేకపోతే క్రిస్మస్కో రంజాన్ మనం రంజాన్ ఇప్పుడే మొదలైంది అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ వచ్చే వాళ్ళ పండుగ నాటికి ఇళ్ళని పూర్తి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా చోట్ల ఇల్లు కావాల్సిన వాళ్ళందరికీ ఇల్లు మంజూరు చేయలేకపోతున్నాం. వచ్చిన వాళ్ళన్నా మనం ఈ సంవత్సరం కట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రోగ్రామ్స్లో మన కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది, లేకపోతే ఇవి కూడా మొదలు కాని పరిస్థితి ఉంది. ఇవి దాదాపుగా ఇళ్ళన్నీ మంజూరు చేసే సంవత్సరం అవుతుంది. ఈ ఎప్పటికప్పుడు వీళ్ళు మొదలు కావట్లేదు అని చెప్పి మా వాళ్ళు చెప్పడము, దాన్ని వాళ్ళని క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇవ్వడం, ఇట్లా మార్పులు చేర్పులు చేస్తున్నాయని తప్పితే ప్రోగ్రెస్లో ముందుకు వెళ్ళలేదు. జిల్లాలో మన కాన్స్టిట్యున్సీలోనే ఇది ఒక ప్రోగ్రెస్ బాగా తక్కువ ఉంది. దీంట్లో ఏంటంటే ఇక్కడంత ఎక్కువ మంది పేద ప్రజలు ఉండటం వలన వాళ్ళు ముందుకు రాకపోవడం వల్ల జరుగుతుందనేది ఒక ఇది ఉన్నప్పటికీ కూడా మీ సహకారం ఉంటే ఖచ్చితంగా పూర్తి చేయడానికి అవుతుంది. ఎందుకంటే జిల్లాలో ఎక్కడా కూడా ఎమ్మెల్సీ గారు లాగా ముందుకు వచ్చి ఉచితంగా ఇటుకురాలు ఇవ్వడం అనే స్కీమ్ ఎక్కడా లేదు, జిల్లాలో కూడా రాష్ట్రంలోనే ఎక్కడా లేదు.
మనం వారి మరి ఇచ్చే సహకారాన్ని మనం అందిపుచ్చుకోవాలంటే ఖచ్చితంగా ముందు బేస్మెంట్లు వేయాలి. బేస్మెంట్లు వేస్తే ఖచ్చితంగా మనం వాటిని ఇల్లు పూర్తి చేయడానికి అవకాశం చూడవచ్చు. మేము కూడా పెద్దగా పెద్ద పెద్ద భవంతులు కట్టమంటలేదు. 200-250 అడుగులు కడితే సరిపోతుంది ఎన్టీఆర్ హౌసింగ్లో. అది సుమారుగా మనకి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి 800-900 రూపాయల లోపల అయిపోతుంది. ఎవరైనా పెద్దలు ముందుకు వచ్చి మీరు కట్టించినా కానీ మేము బాధ్యతగా మీకు డబ్బులు వచ్చి ఏర్పాటు చేయడానికి ఉంటుంది అవకాశం. ఇంటరెన్స్ ఎలా స్టూడెంట్స్ పార్ట్నర్లుగా చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం వారిని అభినందించింది. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ఇంటరెన్స్ ఎలా స్టూడెంట్ పార్ట్నర్లుగా ఎంపికైనట్లు కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ లక్ష్మణరావు తెలిపారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. హైదర్పేట వాసులకు ఎమ్మెల్సీ అన్నం సతీష్ భరోసా. చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తాం, తెలుగుదేశం గెలుపే లక్ష్యం, మాజీ మంత్రి గాదే వెంకటరెడ్డి స్పష్టం. కళ్ళపాలెంలో రోడ్డు విస్తరణకు లైన్ క్లియర్, ఈ నెలాఖర్ నాటికి ఆక్రమణ తొలగించేందుకు నిర్ణయం. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దు, ప్రజల్ని ఇబ్బంది పాలు చేయవద్దు. ఆటో డ్రైవర్లకు బాపట్ల డిఎస్పీ గంగాధరం విజ్ఞప్తి. అంగన్వాడీలకు ప్రభుత్వం నజరానా, కళ్ళపాలెంలో చంద్రబాబుకు అభినందన. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అంగన్వాడీ టీచర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతరు సెలవు, నమస్కారం.